కార్పొరేట్ వ్యవస్థల్లో యూనియన్లని ఎంకరేజ్ చేయరు. ఎందుకు అంటే యూనియన్లు బిగిన్ అయినప్పటి నుంచి డిమాండ్లు వాటికి సంబంధించినవి. మామూలుగా కార్పొరేట్ వ్యవస్థలో హెచ్ఆర్ విభాగం ఉంటుంది. ఆ హెచ్ఆర్ విభాగానికి ఉద్యోగులు తమ తమ సమస్యలు చెప్పుకోవచ్చు, వాళ్ళు దానికి సంబంధించి ప్రొఫెషనల్ పరిష్కారాలు చూస్తూ ఉంటుంటారు. అలా కాకుండా యూనియన్ యాక్టివిటీ అయితే రిక్వెస్ట్లు కాకుండా డిమాండ్లు ఉంటాయి. ఆ డిమాండ్లతో సంబంధాలు, యాజమాన్యానికి కార్మికులకి మధ్యన సంఘర్షణ ఉంటుంది అనేటువంటిది కార్పొరేట్ కల్చర్లో ఉండేటువంటి ఫీలింగ్. అందుకనే ఎంకరేజ్ చేయరు. కాకపోతే అమెరికాలో మొన్ననే జరిగినటువంటి ఎన్నికలు, అందులో అమెజాన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం, 55% మంది యూనియన్ రాజకీయాలు ఉండాలన్నటువంటి తీర్పు ఇవ్వటం, దాంతో అమెజాన్ సంస్థ ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదంతా చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే అమెజాన్స్ న్యూ యూనియన్ డిమాండ్స్ కంపెనీ స్టార్ట్ బార్గెనింగ్ ఇన్ ఎర్లీ మే. ద యూనియన్ దట్ అమెజాన్ .com ఐఎన్సీ వర్కర్స్ రీసెంట్లీ ఓటెడ్ టు రిప్రజెంట్ దెమ్ హ్యాజ్ డిమాండెడ్ ద కంపెనీ స్టార్ట్ బార్గెనింగ్ ఇన్ ఎర్లీ మే అండ్ సీజ్ ఎనీ చేంజెస్ టు ఎంప్లాయ్మెంట్ టర్మ్స్ ఎట్ దేర్ warehouse in the interim according to a letter the group issued Saturday on Twitter. ఇక బిగిన్ చేశారు. ఎప్పుడు ఉద్యోగుల్ని చేర్చుకోవాలి, ఎప్పుడు తొలగించకూడదు. ఇప్పుడు మామూలుగా ఏంటి, కార్పొరేట్ కంపెనీల్లో పింక్ స్లిప్స్ అంటుంటారు, ఎవరైనా సరే మధ్యలో నచ్చకపోతే తీసేయడం అనేటువంటి. చేర్చుకోవడానికి ముగింపుకి మధ్యన ఆ విధమైనటువంటిది ఏమీ ఉండదన్నమాట. ఇన్నాళ్ళు ఖచ్చితమైనది రూల్ ప్రకారం 2 నెలల ముందు అడ్వాన్స్ నోటీస్ ఇట్లాంటివి ఉంటుంటాయి. అట్లాంటిది కాకుండా ఇక్కడ ఖచ్చితమైన రూల్స్ కావాలి అన్నటువంటి సిస్టమ్ బిగిన్ చేసేటప్పటికి ఇప్పుడు కొత్త చర్చకు తావిచ్చింది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ విధమైనటువంటి పరిస్థితి దారితీస్తే చూడాలి.